విశాఖలో జరిగినటువంటి వాతావరణం ఎవరి కాళ్ళు మాస్క్ ఇచ్చాయని ప్రచారం చేసుకున్నారు. కాకపోతే ఇద్దరూ స్కెచ్ చేసుకున్నది మాట మాత్రం వాస్తవం. ఇందులో ఒకటి తెలుగుదేశం భావించేది ఏంటంటే, చంద్రబాబు గారు ఒక స్కెచ్ చేశారు వైసీపీని ట్రాప్లో లాగడానికి. యాక్చువల్గా ఆయన వస్తున్నారని తెలిస్తే మొత్తం కేడర్ అంతా వస్తారు, శక్తులంతా వస్తాయి, అక్కడ పెద్ద ఎత్తున మొబలైజ్ అవుతారు. కానీ ఎక్కువ మంది రాకుండా తక్కువ మంది రమ్మని చంద్రబాబు గారు చెప్పారు. తద్వారా అప్పుడు వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున మొబలైజ్ అవుతారు. ఇక్కడ విశాఖలో కానీ ఉత్తరాంధ్రలో కానీ మీకు రాజధాని వద్దు, రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్తే ప్రజల్లో ఆ తర్వాత తెలుగుదేశం చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అవినీతి లేకపోతే అక్రమాలు, భూకబ్జాలు లాంటి ఆరోపణలు చేయడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి చేసేసి అదంతటి కారణంగానే అమరావతిలోని రాజధాని ఉండాలి, విశాఖలో రాజధాని వద్దని చెప్దాం అని వాళ్ళు అనుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్కెచ్ చేసుకుంది, చంద్రబాబును అక్కడే ఉండనిచ్చి వెనక్కి పంపించాలని. ఇది తెలిసి కూడా చంద్రబాబు నాయుడు టూర్కి వచ్చారు. వాస్తవంగా మిగతా రాజకీయ టూర్ లేదు, వివాహం మాత్రమే అంటే కనుక అసలు ఈ ఇష్యూ కూడా ఉండేది కాదు. వివాహానికే వస్తున్నారంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా కుదరదు. కాబట్టి వైసీపీ వాళ్ళే అడ్డుకున్నారని చెప్పాలంటే కనుక అక్కడ ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ దగ్గరే ఆపేటువంటి విధంగా అక్కడ అవకాశం ఇవ్వాలి. ఓ పక్కన మన దగ్గర చేతిలో సెక్యూరిటీ ఉంటుంది, రెండో పక్కన వచ్చేటప్పటికి పోలీసులైనా కాపలా కాసి కాపాడి తీరాల్సిందే. అదే సందర్భంలో ఎవరైనా అక్కడ దుందుడుకు చర్యలు చేస్తే అది కాస్త సింపతి వస్తుంది అన్నటువంటి కోణంలో బాబు గారు స్కెచ్ వేశారు. ఆ వేసినటువంటి స్కెచ్కి అక్కడ వైసీపీ గింగిరాలు తిరిగిపోయింది, బొక్కబోర్లా పడింది అన్న తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం. ఇటు వైసీపీ శ్రేణులు అనేది ఏంటంటే, చంద్రబాబు గనక అక్కడ ఊరేగింపు అంతా తిరిగి పెళ్లికని వచ్చి మొత్తం తిరిగేస్తూ ఇక్కడ నాలుగైదు కుంభకోణాలని విమర్శలు చేస్తే, అదిగో ఆ విమర్శల కారణంగా రాజధాని వద్దని చెప్తే, విశాఖల్లి కూడా నేను రాజధాని వద్దని చెప్పాను, తద్వారా అమరావతి ప్రజలు, అమరావతికి విశాఖ వాసులు కూడా మద్దతు ఇస్తున్నారు, విశాఖలోనే విశాఖ వద్దని కోరుకుంటున్నారని మిగతా ప్రాంతాలకు వెళ్ళి చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి చంద్రబాబుని విశాఖ వాసులే తరిమి కొట్టారు, విశాఖ వాసులే చెప్పులేశారు, విశాఖ వాసులే కోడిగుడ్లేశారు అని చెప్పడానికి గాను నేరుగా నేతలు కాకుండా కార్యకర్తలు లేదా నాయకుల బిడ్డలో, నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు ఇందులో పాల్గొనడం ద్వారా వ్యవహారం నడిపించారు. తద్వారా మేము మా చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు ఎత్తుని తిప్పికొట్టామన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పుకునేటువంటి మాట. ఇద్దరి మాటలు ఎట్లా ఉన్నా జరిగింది మాత్రం ఒక 6 గంటల హైడ్రామా. ఈ హైడ్రామా మధ్యన విసుగు పుట్టింది మాత్రం జనాలకి. కారణం ఇరుపక్షాలు, ఇది ఆలోచించుకుంటారా లేదా ఇదే తరహా ఉద్రిక్త వాతావరణమే బెటర్ అనుకుంటారన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవాల్సింది.